నేను 1-10 ఇక్కడే చదివాను, అండ్ 11th and 12th విజయవాడలో చదివాను. అండ్ లాస్ట్ ఇయర్ 4/7 రూట్ అప్లై అయింది. అండ్ మేము 11th and 12th విజయవాడలో ఎందుకు చదివామంటే మేము అక్కడ హాస్టల్లో ఉంటున్నాము, అండ్ మాకు హెల్త్ ఇష్యూ వచ్చిన తల్లిదండ్రులు విజిట్ అవ్వడానికి అక్కడ 1 hour 50 minutes ఇంకా 2 hours జర్నీలో రీచ్ అయిపోతాము. కాబట్టి మేము 11th and 12th అక్కడ చదివాము. 9th, 10th, 11th, 12th కంటిన్యూస్గా చదువుతూనే లొకాలిటీ ఇస్తానని చెప్పారు ఇయర్. మాకు ముందే తెలుసుంటే 11th and 12th కూడా అక్కడ చదివే వాళ్ళం కాదు, తెలంగాణలోనే చదివే వాళ్ళం. ఇప్పుడు మేము రూల్స్ని కన్సిడర్ చేసుకుంటే తెలంగాణ లోకల్ అవ్వట్లేదు, ఆంధ్రాలో లోకల్ అవ్వట్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ లోకల్ అవ్వట్లేదు. మేము ఇక్కడ లోకాలిటీ ఉంటే 85% కోటా సీట్స్ వస్తాయి, కానీ మాకు ఇక్కడ 85% కోటా సీట్స్ మిస్ అవుతున్నాయి. అదే మేము 15% కోటా సీట్స్ కన్సిడర్ చేసుకుంటే వాటి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో నాకు 652 మార్క్స్ వచ్చాయి, మా ఫ్రెండ్స్కి 600+550+ మార్క్స్ వచ్చాయి. వాళ్ళకు కూడా తెలంగాణలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ లొకాలిటీ మిస్ అవ్వడం వల్ల 15% కోటాలో సీట్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ లేదు, అలానే అసలు సీట్ వచ్చే ఛాన్స్ కూడా రావట్లేదు. అండ్ మేము ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ గారిని కలిసాము, అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసాము, అండ్ అలానే డిస్ట్రిక్ట్ మినిస్టర్ తుమ్మలారెడ్డి గారిని కలిసాను, అండ్ పొంగులెడ్డి శ్రీనివాసరావు గారిని కూడా కలిసాము. మేము వాళ్ళకి మా బాధను వినిపించుకున్నాము, వాళ్ళు మమ్మల్ని కన్సిడర్ చేసి మాకు జస్టిస్ చేస్తారని కోరుకుంటున్నాము. మాకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా తెలంగాణ వాళ్ళకి జస్టిస్ చేయాలనే తీసుకుంటుంది, కానీ మా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టి చదివారు, మేము ఇక్కడే పుట్టాం, 1-10 ఇక్కడే చదివాం, 11th and 12th మాత్రమే మేము విజయవాడలో చదివాం. దానివల్ల మాకు లొకాలిటీ మిస్ అవుతుంది, మా డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోతున్నాయి, కాబట్టి మాకు కూడా లొకాలిటీ ఇవ్వాలని చెప్పి మేము వినిపించుకుంటున్నాం. తెలంగాణలోనే మా పుట్టాం పెరిగాం, పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ అందరు తెలంగాణలోనే ఉంటున్నారు, కానీ జస్ట్ డిస్టెన్స్ మ్యాటర్ వల్ల విజయవాడ కొంచెం దగ్గర అవుతుంది హైదరాబాద్ కన్నా ఉన్న ఒక విషయంలోనే మేము విజయవాడలో ఇంటర్ 1st year 2nd year చదవడం జరిగింది. కాకపోతే కొత్తగా అమెండ్ చేసిన జీవో నెంబర్ 33 ప్రకారం మేము తెలంగాణకి నాన్ లోకల్ అయిపోతున్నాము. లొకాలిటీ లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ వరకు వచ్చిన మంచి సీట్స్ మాకు ఈ ఇయర్ మేము మిస్ అయిపోతాము. అదే లైక్ నెక్స్ట్ ఇయర్ అయినా చదివి రాసుకుందాం నీట్ అని అనుకున్నా నెక్స్ట్ ఇయర్కి కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి కదా, అప్పుడు కూడా మేము ఫర్ ఎవర్ లైఫ్ టైం మేము ఎంబీబీఎస్లో మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాము. ఎంతో డ్రీమ్స్ ఉంటాయి కదా, మేము ఇంత కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకున్నాము. సో టీఎస్ గవర్నమెంట్ ఏం చేసినా మాకు సపోర్ట్గానే ఉంటుందని మేము కోరుకుంటున్నాము. స్టూడెంట్స్ గురించి ఆలోచించి మా సైడ్ ఉండాలని మా అందరి తరపున రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.